నేను ప్రతిది ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు, ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001 లేదు 2002 కుషి అనే సినిమాలో నేను ఏ మేరాజా అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు. మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని, నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే, ఉత్తర భారత్ అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు నేను అందరూ మాట్లాడేది నేను బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్సేషన్స్ లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుండొచ్చు, అది వేరే విషయం. ఈ రోజు అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. తప్పు ఉండదు. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పొప్పులు లేపి చూపాలి, లేదంటే తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు, మా ఒకటే తెలుగు భాష, రెండు మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి ఈ స్థితి తీసుకొచ్చినప్పుడు, అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరువేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను ఏమా చెప్పడానికి, ఇది దీని లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్ లో కలిసినప్పుడు నేను ఆయనకు ఇదే చెప్పాను. ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజన్ ఒకసారి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింగాల్ గారి గురించి మాట్లాడటానికి, మీరు ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ శాస్త్రీయత ఇక్కడ సంబంధమైన అని తెలుసుకోకుండా మీరు పెట్టారు ఇవన్నీ నేను మాట్లాడలేదు. కానీ ఒకవేళ పెట్టాం నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే, అలాంటి పరిస్థితులనే అక్కడ కూడా పెట్టండి. ఇక్కడ నుంచి దక్షిణాది వారిని తీసుకెళ్ళి అక్కడ కీలకమైన పద్ధతుల్లో కూడా ఇవ్వండి, నేను అదే కోరుకుంటున్నాను. అంతేగాని ఇక్కడ పెట్టద్దని చెప్పట్లా, మీరు ఇవ్వండి. అంతేగాని దీన్ని ఎయిదర్ బీజేపీ ఆర్ ఏ ఒక్కరో సరే దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు చేసిన తప్పే తప్ప, అది మీరు అపోహ మీ అపార్థం తప్ప, నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు, మచ్చ పెట్టలేరు. అది మటుకు దయచేసి నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అని, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం చెప్తాను. ఈ రోజు మా గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే, ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప, దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పనే నేను చేస్తున్నా, కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు. నేను హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.